ఫోర్కాస్టింగ్ లవ్ అండ్ వెదర్ ఎపిసోడ్ సెవెన్ కథలోకి వెళ్తే హక్యుంగ్ మరియు లిషియు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు హక్యుంగ్ అడుగుతుంది లిష్యూ నాతో ఒకటే ఇంట్లో ఉండు అని చెప్పి అడుగుతుంది దీనికి లిషియు ఎందుకు అని అడుగుతాడు అప్పుడు మన ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవచ్చు దాంతోపాటు సంతోషంగా ఉండొచ్చు అలాగే ప్రేమ కూడా పెరుగుతుంది మన ఇద్దరి మధ్యలో అని హక్యోంగ్ అడుగుతుంది అలాగే నీ గురించి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది అయితే ఎందుకు అని లిష్యూ అంటాడు దానికి హక్యోంగ్ తన గతాన్ని గుర్తెచ్చుకుంటుంది హన్ కీ జూన్తో జరిగింది ఇద్దరు కలిసి పది సంవత్సరాలు కలిసి ఉన్నాం కానీ కాకపోతే ఇప్పటికి కూడా నాకు తెలియదు ఏంటో నువ్వు అని చెప్పి కిజున్ అంటాడు దీనికి ఆక్యో పది సంవత్సరాలు అయింది మన ఇద్దరం కరెక్ట్ కాదు అని తెలుసుకోవడానికి అని చెప్పి హక్ోన్ చెప్తుంది కిజున్తో పది సంవత్సరాలు ఏమి తక్కువ కాదు కానీ ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోలేకపోయాం అసలు మనం ఎందుకు కలిసి ఉన్నామో ఈ పది సంవత్సరాలు నీకు తెలుసా అని చెప్పి హీజున్ అంటాడు మరోవైపు లిషియు ఒకవేళ నువ్వు అందుకే మన ఇద్దరం కలిసి ఉండాలని అనుకుంటే అది అస్సలు వర్కౌట్ కాదు నీకెలా తెలుసు అని చెప్పి హక్యంగా అంటుంది దానికి లీషు జవాబుగా నేను అది చేశాను నేను మరియు యూజిన్ ఇద్దరము కలిసే ఉన్నాం మేమిద్దరం లవ్ చేసుకున్నాం ఒకే ఇంట్లో ఉన్నాం కూడా కానీ తను వెళ్ళే రోజు నాకు తెలీదు ఎందుకు మనం విడిపోతున్నామో అని చెప్పి వెళ్ళిపోయింది యూజిన్ అని చెప్పి లీషు అంటాడు మరోవైపు హకీజున్ మరియు యూజిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే యూజిన్ చెప్తుంది నేను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయలేదు అని అంటే ఎందుకు అని చెప్పి హం కిజున్ అంటాడు దీనికి సమాధానంగా నువ్వు ఇంతకుముందు చాలా మెచ్యూర్గా అనిపించేవాడివి ప్రతి ఒక్క సొల్యూషన్ ఉంది అని నీ దగ్గర అనిపించేది మనం మ్యారేజ్ నాకు తెలిసి తొందరగా ఇద్దరం తొందరపడి చేసుకున్నాం అనుకుంటున్నాను అని చెప్పి హక్యూంగ్ అంటు యూజిన్ అంటుంది ఇలా అన్న తర్వాత కీజున్ చెప్తాడు ఇప్పుడు ఏమైంది అంటే మన ఇద్దరికి కలిసి ఒక రూమ్ కూడా లేదు ఇది లోన్ గురించా అని చెప్పి హకీజున్ అంటాడు దీనికి సమాధానంగా యూచిన్ చెప్తుంది నాకు తెలియదు ఎగ్జాక్ట్గా కానీ కొన్ని రోజుల వరకు ఇద్దరం కలిసి ఆ తర్వాత ఆలోచించుదాం అని చెప్తుంది అలా ఆలోచించుదాం అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యూచిన్ మరోవైపు హకీజున్ చాలా ఫీల్ అవుకుంటూ ఉంటాడు మరోవైపు లిష్యూ హోచిని జిన్ హాక్యూంగ్ ఇద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు ఆఫ్యమల్ డిస్టెన్స్ ఏంది ఎంత దూరంగా ఉండాలి అసలు నిజంగా ఎలా సంతోషంగా ఉండాలి అని చెప్పి హక్యూంగ్ మనసులో ఒక చిన్నగా బాధ ఏర్పడుతుంది ఇలా ఏర్పడ్డ తర్వాత లీషు తన చిన్నప్పుడు వాళ్ళ నాన్న తనని ఎలా ఒక ఐస్ క్రీమ్ కొనించి ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడో అలాగే ఈవినింగ్ వరకు రాకుండా ఉన్నాడు అనే ట్రామాటిక్ ఈమెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు హాక్యం ఆ రోజు రాత్రి బాధగా నిద్రపోతుంది మార్నింగ్ వెళ్ళిన తర్వాత లీషుయూ తన గురించి వెయిట్ చేసుకుంటూ ఉంటాడు ఆఫీస్ ముందట అప్పుడు హాక్యూమ్ తోటే ఏం లేదు నువ్వు కొంచెం స్పెషల్ కదా మన ఇద్దరం స్పెషల్ కాబట్టి అందుకే వెయిట్ చేస్తున్నాను నీ గురించి అని చెప్పి లీషు అంటాడు దీనికి హక్యోంగ్ నవ్వుకుంటూ చెప్తుంది మరోవైపు హంకిజున్ ఒక టీమ్మేట్తో కలిసి అసలు ఎందుకు నా భార్య ఇలా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వద్దంటుంది అంటే ఒక్కసారి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయితే అది అఫీషియల్ నాకు తెలిసి తను భయపడుతుంది నిజం చెప్పాలంటే నీకు నమ్మకం వస్తే భయం పోతుంది అని చెప్తుంది దానికి థ్యాంక్స్ అని చెప్పి అంకెజోన్ అంటాడు మరోవైపు ఓజోన్ వార్నింగ్ ఇష్యూ చేస్తారు ఇలా ఇష్యూ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సారీ ఎట్మాస్ఫియర్ వెదర్ రిపోర్ట్ డిపార్ట్మెంట్కి అందరూ కాల్ చేసుకుంటూ ఉంటారు ఇలా కాల్ చేస్తూ ఉన్నప్పుడు వెదర్ డిపార్ట్మెంట్ వల్ల అందరూ చెప్తారు సారీ మేము ఓజోన్ లేయర్ వార్నింగ్ ఇవ్వలేదు అది ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది రియల్ టైంలో మాత్రమే ఇష్యూ చేయగలరు ఎందుకంటే మన ప్రతిరోజు వెహికల్ నుంచి వచ్చే స్మోక్స్ అండ్ మిగిలిన గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇష్యూ చేస్తారు రియల్ టైంలో అని చెప్తారు మరోవైపు సీనియర్ ఆఫీసర్ ఉంతో వాళ్ళ బాస్కో బొంచన్ ఇద్దరు కలిసి మాట్లాడతాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి నువ్వు ఇక్కడే ఎందుకు ఉంటున్నావు నా ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారు నువ్వు నైట్ షిఫ్ట్ రూమ్లో ఉంటున్నావని ఫస్ట్ ఇంటికి వెళ్ళు అందుకే కదా ఇన్ని సంవత్సరాల నుంచి తర్వాత ఈ పొజిషన్కి వచ్చావని అని చెప్పి అంటారు ఇలా అన్న తర్వాత అదే టైంలో హంకిజున్ వచ్చి మీరు కోపంగా తిట్టారు ఒక వ్యక్తిని అని అంటే అప్పుడు టీమేట్ చెప్తుంది అవును తిట్టాను నేను ఖచ్చితంగా కోపంగా అంటే ఆ టైంలో వాళ్ళ సీనియర్ వచ్చి ఓం జూ చెప్తుంది నేను తిట్టింది ఎందుకంటే వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు అని చెప్తుంది ఆ టైంలో కిమ్సీజూన్ అంటుంది నేను తిట్టాను ఎందుకో తెలుసా వాళ్ళు నన్ను ఇష్టమైనట్టు తిట్టారు అలాగే నాకు పెళ్ళైందా నా జాబ్ తీసేస్తున్నారు అన్నారు ఇవన్నీ నేను సివిల్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయింది ఎందుకేనా అని చెప్పి అంటుంది దానికి హక్యుంగ్ కొత్తసేపటి తర్వాత నువ్వు అవును నువ్వు ఎందుకు జాబ్ చేస్తున్నావో తెలుసా ప్రజలకి సేవ్ చేయడానికి వాళ్ళ గురించి నువ్వు వర్క్ చేస్తున్నావు అందుకే వాళ్ళందరి ట్యాక్స్ మేయింగ్ మనీ నీకు జీతంగా ఇస్తున్నారు అని చెప్పి హక్యంగా అంటుంది దీనికి చాలా ప్రౌడ్గా సీనియర్ ఫీల్ అవుతాడు మరోవైపు వాళ్ళ అక్క ఒక లైబ్రరీకి వెళ్తుంది తను రాసిన బుక్ ఎవ్వరు కొనరు అలాగే అది ఒక స్టోరేజ్ రూమ్లో ఉంది అని చెప్పి ఫీల్ అవుతుంది దాన్ని కొనడానికి వచ్చిన ఒక వ్యక్తి అది బుక్ని రి చదివి జస్ట్ నవ్వుతాడు ఇలా నవ్విన తర్వాత ఎందుకు నవ్వుతున్నారంటే క్రోకోడైల్కి ఇలా కాళ్ళు ఉండవు అండ్ ఎవరు రాశారు చాలా మూర్ఖులు అని చెప్పి అంటాడు అది రాసింది నేనే అని చెప్పి బాధపడుకుంటూ వెళ్ళిపోతుంది మరోవైపు సీనియర్ ఫోర్కాస్టర్ మరియు లీషు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు ఏమైంది ఎందుకు నవ్వుతున్నావు అంటే నేను చాలా రోజుల నుంచి నా గర్ల్ఫ్రెండ్తో అస్సలు నా పరిస్థితి చెప్పట్లేదు ఇన్ని రోజులు మేనేజ్ చేసుకుంటూ వచ్చాను కానీ పొరపాటున ఈరోజు నేను బయట పడుకుంటున్నాను అని తెలిసింది సో దానికి బాధగా ఫీల్ అవుతున్నావు అంటే లేదు నిజం చెప్పాలంటే చాలా బాధగా లేకుండా సంతోషంగా ఉన్నాను కొంచెం మనసు ప్రశాంతంగా కూడా ఉంది అని చెప్తారు ఇలా చెప్పినందుకు చాలా సంతోషించి ఆ రోజు రాత్రి నిద్రపోతాడు లిష్యూ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి తోటే హక్యోంగ్ దగ్గరికి హంకిజున్ వెళ్తాడు ఇలా వెళ్ళిన తర్వాత హంకిజున్ చెప్తాడు నేను ఒక న్యూస్ పేపర్కి ఆర్టికల్ అనుకుంటున్నాను నాకు హెల్ప్ చేయవా హక్యోంగ్ అని అంటే అప్పుడు హక్యోంగ్ చెప్తుంది ఇది ఇంతకుముందే నువ్వు లాస్ట్ టైం అన్నావంటే ఇదే లాస్ట్ టైం అని చెప్పి మళ్ళీ హకీజున్ అంటాడు తనకు ఫేవరెట్ కాఫీని కూడా ఇస్తాడు కానీ ఆ కాఫీని పక్కకు వదిలిపెట్టి హక్యం చెప్తుంది నీ వైఫ్ రిపోర్టర్ కదా నువ్వు తనని అడగచ్చు కదా హెల్ప్ నన్నెందుకు అడుగుతున్నావు ఫస్ట్ పోయి తనని అడుగు ఇంకొకసారి ఇలా చేశావంటే నీ వైఫ్కి చెప్తాను అని చెప్పి హక్యం అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది తన టీం అసలు రోజు రాత్రి నైట్ షిఫ్ట్ ప్లేస్లో పడుకుంటున్నారు అని చెప్పి అంటారు అయితే సీనియర్ ఫోర్కాస్టర్ రూమ్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అర్థం చేసుకోండి అంటే లేదు నిజం చెప్పాలంటే ఇద్దరు అని చెప్పి అంటుంది అలా ఇద్దరు అన్నాక వాళ్ళిద్దరిని అంటే ఫోర్కాస్టర్ రూమ్ని మరియు లిష్యూని ఇద్దరిని ఒక రెస్టారెంట్కి తీసుకొని వెళ్తుంది అయితే ఏమైంది మీరు ఎందుకు పడుకుంటున్నారని అంటే అంతకుముందు ఎక్కడ పడుకున్నావు లిషు అంటే తను అంతకుముందు కార్లో పడుకునేవాడు అని అంటే చాలా కోపం వస్తుంది హక్యంకి ఇలా కోపం వచ్చిన తర్వాత ఓకే మీరిద్దరూ జాగ్రత్తగా వినండి ఇద్దరు హోటల్లోనైనా ఉండండి స్నానాలైనా ఉండండి ఎక్కడైనా ఉండండి కానీ ఆ రూమ్ని మాత్రం ఖాళీ చేయండి ప్రతి ఒక్కరూ నన్ను తిడుతున్నారు మీరు మీకు అర్థమైందా అని చెప్పి కోపంగా తిడుతుంది ఇలా తిట్టిన తర్వాత సరే మేం అని చెప్పి లీషు మరియు ఫోర్కాస్ట్ రూమ్ ఇద్దరు ఓకే అని చెప్తారు ఆ రోజు నైట్ ఇద్దరు వాళ్ళ లగేజెస్ చదువుకోంగా ఫోర్కాస్ట్ రూమ్ చెప్తాడు నువ్వు కారులో పడుకునేటప్పుడు ఏమైందంటే చాలా నొప్పులు లేసేవి అలాగే దోమలు కూడా ఉండేవి అంటే వాళ్ళు ఇద్దరు కారులో పడుకొని ఉంటారు అలా పడుకున్నాక హక్యంగ్ వచ్చి ముందట నిల్చొని చూస్తుంది హక్యంగ్ని చూసి లిషియు కొంచెం ఆక్వర్డ్గా స్మైల్ చేస్తూ ఉంటాడు కానీ ఆ క్యూంగ్ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మరో పక్కకు చూసి తిరిగి చూసేసరికి అక్కడ ఫోర్ క్యాస్టర్ రూమ్ కూడా ఉంటాడు అయితే వాళ్ళిద్దరినీ తీసుకొని తన రూమ్కి తన ఫ్లాట్కి వెళ్తుంది ఇలా ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఈ రూమ్ యూజ్ చేసుకోండి అండ్ మీరు ఈ రూమ్ యూజ్ చేసుకోండి అంటే అప్పుడు ఫోర్ క్యాస్టర్ రూమ్ అంటాడు లిషియు మన ఇద్దరం కలిసి హోటల్కి వెళ్దామా లేదంటే దగ్గర టెంపరీ రూమ్స్ ఉంటాయి మోటల్స్ అక్కడికి వెళ్దామా అని చెప్పి అంటారు ఇలా అన్న తర్వాత ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి ఫ్రెష్ అప్ కాండి అని చెప్పి ఆర్డర్ వేస్తుంది హక్యూంగ్ ఆ తర్వాత నిష్యు మనందరం కలిసి బేర్ తాగుదాం నేను బేర్ తీసుకొని వస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు అదే టైంలో హక్కి జూన్ వస్తాడు హక్కి జూన్ వచ్చిన తర్వాత లోపల ఒక మెయిల్ వాయిస్ విని లోపల ఎవరన్నా ఉన్నారా మెయిల్ వాయిస్ ఎందుకు ఉంది అని చెప్పి లోపలికి రావడానికి ట్రై చేస్తాడు అప్పుడు ఆఖ్యంగా అంటుంది ఏమైనా పిచ్చా నీకు నువ్వు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు ఎంత ధైర్యం ఇక్కడ రావడానికి అని చెప్పి అంటారు అదే టైంలో తన అయిన షెన్షో తను వాళ్ళ క్యాబేజీ అండ్ వాళ్ళ అమ్మ పంపించిన కిమ్చి అన్నీ తీసుకొని కిందికి వస్తాడు అదే టైంలో లీషి కూడా బీర్స్ తీసుకొని వస్తాడు ఇలా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకరిని చూసి అక్కడే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు మొత్తం ఏమైంది అని చెప్పి అందరూ ఒకరినొకరు అనుకుంటారు ఇలా అనుకున్న తర్వాత హక్యం అనుకుంటుంది తన మనసులో లైఫ్ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ అండ్ ఇప్పుడు నాకు తెలిసి మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం జరుగుతుందో అని చెప్పి అనుకుంటుంది వీళ్ళందరూ ఒకే దగ్గర ఉండేసరికి ఆ టైంలోనే హక్యం జీ కి జున్ని తీసుకొని బయటికి వెళ్తుంది సో మిగిలిన కథ వినాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్